హలో వ్యూయర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయుడు. సినిమాలు సినిమాలంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమాలలో ఒక కాంట్రవర్సీ క్యారెక్టర్ ఫోటోస్గా మారింది ఖుషి సినిమా. హీరో సినిమా యూనిట్ అంతా ఆ సినిమాకు సంబంధించింది. రీసెంట్గా 1 కోటి రూపాయలు 100 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు చొప్పున ప్రేక్షకులకు అందరికీ ఇస్తా అని చెప్పేసి విజయ దేవరకొండ యాదగిరిగుట్టలో దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత బయటకు వచ్చినాక మాట్లాడడం జరిగిందంట. ఆ విషయాన్ని అభిషేక్ నామ ప్రొడ్యూసరు, మీరు ప్రజలకు ఇస్తారు కానీ లాస్ట్ టైము వరల్డ్ ఫేమస్ లవర్లో ఏదైతే ప్రొడ్యూస్ చేసినప్పుడు అభిషేక్ నామ లాస్ అవడం జరిగింది. దాని గురించి కొన్ని విమర్శలు వస్తున్నాయి, రకరకాలుగా వస్తున్నాయి. వీటన్నింటి గురించి పూర్తిగా విశ్లేషించి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ అయిన శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు, తను అడిగి మొత్తం విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అభిషేక్ నామ గారు అడిగిన విషయంలో ఎంతవరకు వాస్తవం ఉంది? అడిగిన డబ్బులు రిటర్న్ ఇవ్వచ్చా? ఎందుకంటే ప్రాఫిట్ పొందినప్పుడు ప్రాఫిట్లో ఉంటారు. అంటే ఇప్పుడు లాస్ అయింది, అప్పుడు ఆ సినిమా లాస్ అయింది, సినిమా ప్రాఫిట్లో వచ్చింది, జనాలకు పంచడం ఏంటి, నాకు ఇవ్వాలని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది వాస్తవానికి ఇలా రెండు విభిన్నమైనటువంటి దృక్పథాలు ఉన్నాయి. వాస్తవానికి హక్కుగా మాట్లాడితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే కన్సర్న్, కైండ్ కన్సర్న్, దయార్థ హృదయంతో చేసేటువంటి కార్యక్రమం అది. ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎవరు బంధువులు, ఎవరికెవరు శత్రువులు, ఎవరికెవరు కాదు, అందరూ కూడా పక్తు వ్యాపారధారులను పనిచేసేటువంటి ఒక వ్యాపార సంస్థ, ఇండస్ట్రీ, వ్యాపార సమూహం అది. నిన్ను హీరో చేయాలన్నా, నిన్ను హీరోని పెట్టాలన్నా నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం, నాకెంత వస్తుందని చూస్తారే కానీ అయ్యో మనోడు కాదని చెప్పేసి ఫ్రీగా చేయడానికి, ఉచిత చేయడానికి లేదు. ఒకవేళ నిజంగా చేసేవాడే, అదే మీరు చెప్తున్నట్టు సమ్ ఎక్స్వైజెడ్ ప్రొడ్యూసరు ఎవరినో పెట్టి అయితే చెయ్యడు. ఆడ కమర్షియల్ సేల్ అవుట్ వస్తువు కాబట్టి, ఆడ మార్కెట్ ఉంది కాబట్టి చేసాడు. ఇది స్పెక్యులేషన్ వ్యాపారం. స్పెక్యులేషన్ అంటే ఏంటంటే నిలబడకలేనటువంటి, అనిశ్చితంగా నిర్వచించలేనటువంటి స్పెక్యులేషన్. అంటూ మనకు అర్థమయ్యే వ్యవహారిక భాషలో చెప్పాలంటే షేర్ మార్కెట్. ఈరోజు ఫిక్స్డ్గా ఈ రేట్ ఉంటుంది, ఇట్లనే ఉంటుందని చెప్పలేము. దాని ఫేస్ వాల్యూ వేరు, మార్కెటింగ్ డిమాండ్ వాల్యూ వేరు. స్పెక్యులేషన్ బేస్గా సర్టెన్గా ఇంత లాభం వస్తుంది, ఇంత ఇన్ని కోట్లు వస్తాయి, ఇంత నష్టం వస్తుంది, నష్టం భారీ ఎత్తున కూడా ఉంటుంది. అంటే లాభం అనిశ్చితంగా ఉంటుంది కాబట్టి, నిశ్చితమైనటువంటి వ్యాపార వ్యవహారాలు కాబట్టి స్పెక్యులేషన్ అంటారు. ఇది కూడా సినిమా వ్యాపారం అనేది స్పెక్యులేషన్ అండ్ ఒక గేమ్ ఆఫ్ గ్యాంబ్లింగ్, ఒక జూదంతో ఈక్వల్గా ఉన్నటువంటి వ్యాపార సరళి అది. ఎందుకంటే చెప్పలేము టాస్క్, మనం 1 లక్ష పెడుతున్నామంటే 10 కోట్లు వస్తాయి, లేదా 1 లక్ష పోతుంది కాక ఇంకా రివర్స్ కూడా పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇది వ్యాపార ధోరణితో చూస్తున్నప్పుడు లాభం వస్తాయని మనం ముందుకెళ్తాము, నష్టం వస్తుందని కూడా ముందుకెళ్దాము. అది దాన్నే వ్యాపారం అంట. వ్యాపారం అంటే ఏంటంటే విచ్ ఇస్ అ ట్రాన్సాక్షన్ విత్ రిలేషన్ విత్ మనీ. ఏదైతే మన డబ్బుతో వ్యవహరిస్తున్నప్పుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా ముందుకెళ్ళడాన్ని వ్యాపారం అంటారు. అంటే లాభం మాత్రం వస్తుంది, ఎవరు వెళ్ళారు, నష్టాలు కూడా వస్తే భరిస్తానికి ముందుగా సిద్ధమైతే వ్యాపార నిర్వచనమే అలా ఉంది. అలాంటప్పుడు అభిషేక్ గారు సినిమా నిర్మాణం చేసేటప్పుడు లాభం వస్తుంది అనే దృక్పథం ఎంత ఉన్నా కూడా నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయని కూడా ఆయనకు తెలుసు. ఎవరైనా సూపర్ హిట్ అవుతుందనే సినిమాలు నిర్మిస్తారు, నేను కోడి పెట్టాను 10 కోట్లు వస్తున్నాయి వెళ్తారు, 10 లాభం వస్తున్నాయి వెళ్తారే, కానీ నష్టం వస్తుందని ముందుకెళ్ళరు ఎవరు కూడా. కానీ నష్టం వస్తున్న విషయం మాత్రమే తెలుసు, అంటే వ్యాపారం అవడం నష్టమని. సో ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న సాంప్రదాయం ఏముందంటే, అందరిలో లేదు, కొంతమంది హీరోలు గత కాలంలో కానీ ఈ తరంలో చూసుకున్నా ఏదైనా సినిమా అనుకోకుండా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ అయినప్పుడు, నిర్మాత నష్టపోయినప్పుడు పెద్ద ప్రశ్న వస్తుంది, చాలా నష్టపోయాడు అని ఒక కన్సర్న్ ఉంటుంది. అలాంటి సందర్భంలో అందరి హీరోలు అన్నిసార్లు ప్రతి నిర్మాత నష్టమైనప్పుడల్లా తను ముందుకు వచ్చి ఏదో నష్టాన్ని పూరించాలి అనేది అందరూ లేరు. అందరి హీరోలు అన్ని సందర్భంలో చేయలేదు. ముఖ్యంగా ఇలాంటి సందర్భంలో సూపర్ స్టార్ కృష్ణ పేరు తరచూ వింటేనే ఉంటాం. ఆయన కూడా ప్రతి సినిమా రిలీజ్ అయ్యి హిట్ కాకుండా ఫెయిల్ అయ్యి ఆయన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసాడు కాదు, దాని కన్సర్న్ ఉంటుంది. అంటే చేయాల్సిన బిజినెస్ కన్నా తక్కువ చేసినప్పుడు, అవ్వాల్సిన కన్నా ఖర్చు భారీ ఎత్తున అయినప్పుడు, అంటే 10 కోట్లతో సినిమా వచ్చినప్పుడు ఇంకా 20 కోట్లు 25 కోట్లు అయినప్పుడు, అంటే అంచనాలకు మించి అయినప్పుడు, అంచనాలకు మించి నష్టం అయినప్పుడు, అలాంటి నష్టాల్లో పరిస్థితుల్లో నిర్మాత పూర్తి స్థాయిలో దివాలా తీసి రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితుల్లో అప్పుడు కన్సర్న్ చేస్తే బాగుంటుందని చూసేవారికి వినేవారికి అందరికీ ఉంటుంది. కాబట్టి అది కూడా ఏంటంటే గ్యారంటీ పత్రం కాదు. వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారమే కాబట్టి ఎవరైనా వాళ్ళ డబ్బులు తీసుకునే పని చేస్తారు. కాకపోతే అంచనాల నుంచి భారీ నష్టపోయినప్పుడు కన్సర్న్తో చేసినప్పుడు ఒక 2-3 పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే
రావాల్సిన అమౌంట్ని వదులుకోవడం హీరోలు రావాల్సిన అమౌంట్ని వదులుకోవడం అంటే సహజంగా ఏమవుతుందంటే ఒక ఇప్పుడు ఉన్న స్టార్లు ఒకటి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఉన్న రెమ్యునేషన్ ఉన్న హీరోలు ఉన్నారు. సరే 1 కోటి రూపాయల హీరో తీసుకున్న తను 20-30-40-50 లక్షలు తీసుకుంటాడు, మిగతా అది బిజినెస్ సేల్స్లో వచ్చే దాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు ప్రొడ్యూసరు. మిమ్మటి మొత్తం క్యాష్ అంతా ఇచ్చేసి సేల్కి వెళ్ళాడు ఆయన, కొంత మ్యాక్సిమం అమౌంట్ ఇచ్చేసి మిగతా అమౌంట్ సేల్ రిటర్న్లో వచ్చే అమౌంట్లో ఇచ్చేయడానికి ప్లాన్ చేసుకుంటారు, లేదా ఒక ఏరియా రైట్స్ ఇవ్వాల్సిన రెనోవేషన్లో ఈక్వల్గా చూపిస్తారు. సో అలాగే తీసుకుంటారు. సో అలాంటి సందర్భంలో పూర్తిగా ఇవ్వలేకపోయినట్టు డ్యూగా ఉన్న వాటిని వదులుకుంటారు కొందరు, వదులుకుంటారు ప్లస్ ఒకవేళ గట్టిగా అడగడం కూడా ఆయన తగిన ఇవాళ తీసి నష్టపోయి ఉన్నాడు అడగడం కూడా ధర్మం కాదు, వదలు కొందరు ఒత్తిడి కూడా చేయరు కొంత సందర్భంలో, అదొక చాయిస్. రెండవది ఏమిటంటే తీసుకున్న రెమ్యునరేషన్లో తిరిగి వాపసు ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో ఇంతవరకు ఎవ్వరు ఇవ్వలేదు. కాకపోతే అదే ఇంతకుముందు చెప్పినట్టు కూడా భారీ అమౌంట్ అంటే తీసుకోవాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు, బాగా అమౌంట్ అయినప్పుడు అంటే ఉదాహరణకు ఒక హీరోకు 20 కోట్లు ఉంది అనుకో, ఆయన ఆల్రెడీ 10-15 కోట్లు తీసుకున్నాడు అనుకుంది, ఇంకా 5 కోట్లు డ్యూ ఉండవచ్చు, కానీ ఆయన ఆ 4 నెలలు 5 నెలలు 15 కోట్లు సంపాదించడం అంటే కొంచెం అబ్నార్మల్గానే అనిపిస్తుంది. వాస్తవానికి ఆయన మార్కెట్ వాల్యూ ఉండవచ్చు, కానీ అంటప్పుడు ఆ దాంట్లో నుంచి 2-3 కోట్లు రిటర్న్ ఇవ్వడం అనేది ఒక సమచితమైనటువంటి డిమాండ్ లేదా ఆలోచన. కానీ అదే ఆయనకు ఇచ్చిందో 1 లక్ష రూపాయలు అంటే అట్లా అది వర్కౌట్ కాదు కదా. ఎందుకంటే తనకు 3-4 నెలలు స్పెండ్ చేసిన ఆయన మెయింటెనెన్స్, ఆయన బౌన్సర్లు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఆయన ఎక్స్పెండిచర్ మించి చాలా వేరియేషన్ ఉన్నప్పుడు ఎంతో అంత ఇవ్వడంలో ధర్మం ఉంది, కొన్ని సందర్భాల్లో ఇచ్చిన మాట కూడా ఉంది. ఇకపోతే ఇంకొక చాయిస్ ఏంటంటే ఆ నిర్మాతకు మళ్ళీ ఒక ఫ్రీ కాల్ షీట్స్ ఇవ్వడం, లేదా డబ్బులు తీసుకోకుండా ఇంకో చిత్రం చేయడం, ఆ సినిమా తాలూకు రిజల్ట్ వచ్చిన తర్వాత దాంట్లోంచి డబ్బులు మళ్ళీ పూరించుకోవడం. ఆయన దీంట్లో ఏంటంటే ఇటు నిర్మాతను ప్రోత్సహించినట్టు ఉంటుంది, హీరో కూడా తనని హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఇంకా శ్రేయస్కరమైన మార్గం ఏంటంటే ఆ నిర్మాతను పక్కకాల ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్ని పక్కకాల ఉంచి వేరే వ్యవహారంలో వేరే సినిమా చేసి వేరే ప్రొడ్యూసర్తో సినిమా చేసి వాళ్ళు వచ్చిన లాభాన్ని ఇతనికి పంచడం కానీ, లేదా ఆ చిత్రం తాలూకు హక్కులు కానీ ఏరియా రైట్స్ కానీ రకరకాల రూపంలో ఈయనకు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం, లేదా ఇతనికి మళ్ళీ అడ్వాన్స్ తీసుకోకుండా ఏరియా రైట్స్ ఇవ్వడం, ఇట్లా ఏదో చేస్తూ స్నేహపూర్వక వాతావరణం వెళ్తే ఏదైనా బాగుంటుంది. కానీ నేను నష్టపోయాను కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, ఇవ్వకుంటే నేను ఇంటి ముందులా ఉంటాం, నిరసన శిబిరాలు చేస్తాం, మేము కొన్ని నష్టపోయామని మనం చూసాం ఆ ఫిలిం చంబర్ దగ్గర ఇటీవల ఒక చిత్రం తాలూకు చేశారు. వ్యాపారం లాభం వస్తుంది కొనుక్కున్నాం, అమ్ముకోలేకపోయాం, లేదా మార్కెట్ వాల్యూ లేకపోయింది. అంత మాత్రం ఇదంతా కూడా ఏంటంటే స్నేహపూర్వకంగా రావాల్సిందే కానీ హక్కు రూపంలో అడిగితే, ఉదాహరణకు నువ్వు ఎవరికైనా దానం చేయాలనుకో, ఏదైనా హెల్ప్ చేయాలో దానం చేయాలనుకో, నీ ఇష్టం ఉంటే చేస్తావు, నీ కనసలు ఉంటే చేస్తావు, ఇవ్వకపోతే మెట్టట్టు ఇవ్వని చెప్పి గల్లా పట్టి అడగడానికి వీలు లేదు. అది బిజినెస్ వ్యాపారం కాబట్టి దాంట్లో ఎలాంటి దయతో కన్సర్న్తో చేయాల్సింది, హెల్ప్తో చేయాల్సింది, మనస్తత్వం చేయాల్సింది, చేస్తే బాగుండని ఆలోచించడం తప్పులేదు. కానీ దాన్ని హక్కుగా అడగడం అనేది ఏదైనా ఉంటుందో అది కొంచెం ఎంబ్రాసింగ్గా ఉంటుంది, వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఈ విషయంలో చూస్తే విజయ్ దేవరకొండ ఆయనని వీళ్ళు రిక్వెస్ట్గా చేస్తుండొచ్చు. ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే విజయ్ దేవరకొండ కృషి చిత్రం తాలూకు ప్రాపగండం చేయడానికి పెయిడ్ సోషల్ మీడియా పై క్యాంపెయిన్ ఒక వర్గం చేసిందని కూడా ఆరోపించాడు. అందులో భాగంగా కూడా ఈయనను డిగ్లామరైజ్ చేయడానికే ఈ ప్రొడ్యూసర్ తోటి కామెంట్ చేయించాడు. ఓకే, ఆయన కావాలని బయటకు తీసుకొచ్చి డిఫ్లమెంట్ చేయడానికి డిగ్లామర్ చేయడానికి అతను చేసినటువంటి ఆరోపణ కూడా ఒక వాదన వస్తుంది. ఒకవేళ నిజంగా కూడా అతని డిగ్లామర్ చేయడం నిజంగా కూడా దేవరకొండ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలంటే స్నేహపూర్వకంగా అడిగితే థర్డ్ పర్సన్తో డిస్కస్ చేసినప్పుడు మేబీ అది పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండొచ్చు. ఎందుకంటే ఎవరికి అడగక ముందుకే 1 కోటి రూపాయలు ఈ రోజు ఖర్చు చేస్తాను ముందు ఉన్నాడు విజయ్ దేవరకొండ అంటే, తన వల్ల నమ్ముకొని తన వల్ల ఒక వ్యక్తి నష్టపోయాడంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆయన వెనకడిగాడు అనేది ఆ మనస్తత్వం చెప్తుంది. అది ఎలా అడగాలి? స్నేహపూర్వకంగానో మూడవ కంటికి తెలియకుండా ఆయనంటే ఆయన అట్టు కాకుండాను ఆయన గ్లామ్ ఆయన ఇమేజ్ దెబ్బతినకుండా ఆయన దృష్టిలోకి తీసుకెళ్తే మూడో పర్సన్ నుంచి ఇంకొక తోట తీసుకెళ్ళి ఉంటే డబ్బులు ఇవ్వడానికి కానీ ఇంకా 5 రూపాయలు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుండొచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు ఒక హీరో వాళ్ళ కుటుంబాలకు ఖర్చు చేయడం అంటే సామాన్య విషయమేం కాదు, అది పెద్ద విషయం. ఎందుకంటే అయితే కూడా ఏం చెప్తున్నారు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. గతంలో కూడా కరోనా సమయంలో కూడా ఒక టీమ్గా మిషన్ ఏర్పాటు చేశాం. మిషన్ అంటే మిషన్ ఒక వర్గము టీం చేసి సీకింగ్ పర్సన్. ఇంకా అతను చేసిన మంచి పని ఏంటంటే ఆ రోజుల్లో హైదరాబాద్ ప్రాంతంలో మాత్రమే పంచకుండా దూర ప్రాంతాలు కూడా, ఎందుకంటే ఇక అందరూ ఎవరైనా సహాయం చేసినా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు చేస్తున్నారు, దూర ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి?
సో అక్కడ ఇటు తీసుకు రాయలసీమను అటు ఉత్తరాంధ్రను కూడా కాన్సన్ట్రేట్ చేసి చాలా వరకు ఒక క్యాలిక్యులేటెడ్గానే చాలామందికి నిజంగా కూడా ఎవరికి హెల్ప్ కావాలో వాళ్ళ ఇంటికి కరెక్ట్ వెళ్ళేలా ప్లాన్ చేసుకున్నాడు. మధ్యలో ఛానల్ ఎక్కడ దుర్వినియోగం కాకుండా ప్లాన్ చేసుకుని చాలా చక్కగా హెల్ప్ చేశాడు. ఇది కూడా అలాగే చేస్తానికి కూడా ఆయన ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఇంత చక్కని ప్లానింగ్, ఇంత మంచి దృక్పథం ఉన్న హీరో తన తాలూకు ప్రొడ్యూసర్ని మంచిగా చూసుకోవడని అయితే నేను అనుకోను. కాకపోతే అడిగే విధానం, ప్రశ్నించే విధానం ఇది కాదు. సోషల్ మీడియా బహిర్గతంగా అలా ట్వీట్లు గిట్లు చేసి ఆయన బ్లేమ్ చేయడం కన్నా నీకు నిజంగా హెల్ప్ చేయాలని ఉంటే ఖచ్చితంగా ఇంకో వేలో ప్రయత్నించుంటే బహుశా ఆయనకి హెల్ప్ డైరెక్ట్ పోయి అడిగి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జరిగిపోయేది. ఆయనకి ఇబ్బంది ఉన్నా ఫేస్ టు ఫేస్ అడగలేకుండా ఓ థర్డ్ పర్సన్ నుంచి ఏదో రకంగా, ఎందుకంటే అంత పెద్ద భారీ చిత్రం రిలేషన్ చేస్తున్నప్పుడు అక్కడ మంచి పర్సన్ రిలేషన్స్ ఉంటాయి అంటప్పుడు అలా సంప్రదించడం బాగుండేది. బహుశా మరి అది ఎవరైనా ప్రేరేపిస్తే చేశాడా, ఆయన అవగాహిత రహితంగా చేశాడేమో కానీ, లేదు ఇంకే తాడు ఇంకేమైనా రాజకీయం ఉందా కానీ, వాస్తవానికి అలా జరగాల్సింది కానీ ఇలా జరుగుంటే మంచి ఫలితాలు వచ్చాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.